ఉంది. మనం చూసాం రిషికొండకు సంబంధించి కూడా మొన్న చూస్తే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు రోజా కావచ్చు, ఇతరులు కూడా మాట్లాడుతున్నది. మరి అందరు దేవుళ్ళు గుట్టలపైన ఉన్నారు కదా, ఇటు తిరుపతి వెంకన్న కావచ్చు, ఇటు నరసింహస్వామి యాదగిరి గుట్టకు సంబంధించి కావచ్చు, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, అందరూ గుట్టలపైన ఉన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గుట్టపైన ఉంటే తప్పేంటి అని. అంటే ఆయనను దేవుడిగా వాళ్ళు భావిస్తున్నారేమో, ప్రజలు కాదు. సో వాళ్ళ ఒకవేళ దేవుడు అనుకుంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, కానీ ఈ విధంగా మాటలు మాట్లాడడం కూడా సరికాదనే విమర్శలు కూడా చాలా వస్తున్న పరిస్థితి. సో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పవన్ సార్. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ ఏం చెప్తారు, ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఈ విధంగా వెంకన్నను కూడా అడ్డు పెట్టుకుని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఎట్లా? అంటే సిబిఐ చీఫ్ కావచ్చు, లేదంటే ఇటు చీఫ్ జస్టిస్ వాళ్ళని ఈ విధమైనటువంటి సంప్రదింపులు, మీకు కావాలంటే మీ వాళ్ళకి ఇక్కడ ఏదైతే కొండపైన ఏదైతే ఉందో బోర్డు మెంబర్గా సభ్యులు ఇస్తాం, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆ ఏపీలో? అదే ఇప్పుడు ఒక ఒక ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక చిన్న స్థానంలో ఇంకొక ఆయనకి ఇంకొక సమీప బంధువుకి ఇవ్వటం, అలాగే మరి ఆ తుడాలో ఇంకో రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు రెండు టర్మ్స్ అయిపోయినాయి కాబట్టి మూడో టర్మ్ కూడా ఇస్తే సమ్ నిబంధనలు ఏవో ఉన్నాయేమో మరి. అందుకని అతి పిన్న వయసులో ఉన్న 26 సంవత్సరాల యువకుడు, అతని కుమారుడు సమాధర్ రెడ్డి. సో సార్ మ్యూట్ లోకి వెళ్ళింది రెడ్డి. అలా మరి వీరిద్దరినే ఆల్రెడీ నియమించారు. ఇప్పుడు గతంలో కూడా నేను చూశాను మా జమోరే ఇటువంటి ఫినామినా. నాకు తెలిసిన చాలా మంది కొంచెం ఇంపార్టెంట్ కేంద్ర మంత్రుల దగ్గర మీకు ఎవరికన్నా క్యాండిడేట్ ఉంటే, ఎవరన్నా అభ్యర్థి ఉంటే చెప్పండి సార్, మేము టీటీడీ ఇస్తాం సార్ అని చెప్పి ఆ విజయసాయి రెడ్డి గారు తిరిగేవాడు వాళ్ళ ఛాంబర్లు అమ్మట పడి. అప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు ఏదో చెప్పినట్టున్నారు. బట్ తర్వాత అది కూడా నాకు తెలిసింది ఏంటంటే ఆ పెద్ద ఆయనకు తెలిసి ఆయన కోపడినట్టుగా తెలిసింది. సో భగవంతుని కూడా ఇలాగా భగవంతుని అడ్డం పెట్టి ఇలాగ ప్యాకేజ్ ఫార్మాట్లు చేయటం, ఇటువంటి వాళ్ళ నడుమ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇలాంటి దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళకు కూడా ఇటువంటి కష్టాలు ఎన్నడూ లేనట్టుగా చిరుతపులి ఎత్తుకుపోవటాలు, సంచలనాత్మక నిర్ణయాలు. అసలు నిన్న అందరూ వేణువల్లా కొనియాడారు కరుణాకర్ రెడ్డి గారిని కర్రలో. ఆహా ఎంత చక్కటి ఆలోచన. సో చిరుతపులుల్ని తరమటానికి భక్తులకి కర్రలు ఇచ్చి కొండెక్కమంటాం, ఒంటిపోటే కొండెక్కి ఏర్పాట్లు, నవ్వుతున్నారు జనం ఇటువంటి ఈ అంటే అసలు ఏమనుకుంటున్నారా బాబు అసలు మమ్మల్ని మీరు అసలు అని ఒక రకమైన కోపంతో కూడిన బాధతో అదొక జోక్ లాగా కూడా జనం ఫీల్ అయ్యే పరిస్థితి తిరుపతికి ఈనాడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నిజం బయటపడింది ఆంధ్రజ్యోతి ద్వారా, ఈ నిజం బయటపడింది. డెఫినెట్ గా ఎప్పుడైనా అవసరం వస్తుందేమో అని ఇందాక నువ్వు అంటాం జరిగింది పవన్, ఎప్పుడో కాదు ఇప్పుడే. మరి ఆ కోర్టులో చాలా రకరకాల కేసులు ఉన్నాయి, అలాగే మరి సిబిఐ మీద వీరు రివర్స్ ఆరోపణలు చేయటం, అంటే ఒక పర్టికులర్ వింగ్ మీద, అతను జగన్ కేసులు చూసే వింగ్ వేరు, బట్ వేరే ఆ కేసులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి కేసులు ఇవన్నీ ఉన్నాయి, కొంచెం వాళ్ళు సీరియస్ అయ్యి మరి గూగుల్ టేక్అవుట్లు డీటెయిల్స్ అన్నీ కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేస్తే మరిన్ని సంచలనాత్మక పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్ లాభాలను ఆశించే కాకుండా తక్షణ లాభాలను ఆశించే మరి వారిద్దరికీ ఆఫర్ చేయటం జరిగి ఉంటుంది. వాళ్ళు నీతి నిబద్ధత కలిగిన వాళ్ళు కాబట్టి ఇటువంటి వేషాలని గమనించి మరి వాళ్ళు తిరస్కరించినట్టుగా మరి ఈరోజు జ్యోతి కథనం ఏదైతే ఉందో అది డెఫినెట్గా 100కి 100 రూపాయలు నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరి చేష్టలను నేను చూశాను కాబట్టి ఒక ఒక బజారు వస్తువుగా టీటీడీ ట్రస్ట్ బోర్డుని వీళ్ళు మార్చటం,
ఒక 50 మంది రిఫ్రాఫ్ గాళ్ళని అందరినీ, సారీ టు యూజ్ ద వర్డ్, సెవరల్ రిఫ్రాఫ్ గాళ్ళని వీళ్ళు ఈ పోస్ట్కి స్పెషల్ ఇన్వైటీస్ లాగా ఎవడ 3 కోట్లు ఇచ్చినా, ఎవడ 4 కోట్లు ఇచ్చినా, ఎక్కడికక్కడ మార్కెటింగ్ చేసుకుని ఏదో ఒక రైల్వే స్టేషన్లో టీ 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 అన్నట్టు టీటీడీ పోస్ట్ అని చెప్పి